ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఈ వీడియోలో మనం 10వ తరగతి వాస్తవ సంఖ్యలు అనే పాఠం నుంచి పేజ్ నెంబర్ 8లో అభ్యాసం 1.2లో ఫస్ట్ రోమన్లో లెక్క చేయాలి స్టేట్మెంట్ ఏమన్నాడంటే క్రింది వాటిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు క్రింది వాటిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు మనం లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు అన్నాం కాబట్టి ఇక్కడ వాడేమన్నాడు కింది వారిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు అందులో ఫస్ట్ లెక్క 140 చాలా 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 సింపుల్ మెథడ్ మనకి రెగ్యులర్గా మనం కసాగట్టం తెలుసు 140 చివరిలో 0 ఉంది కాబట్టి 2 1 మీరు ఏ నంబర్ అని తీసుకోండి ప్రధాన సంఖ్యను మాత్రమే తీసుకోవాలి ఇక్కడ 2 7 14 0 మళ్ళీ 2 2 3 6 1 ఉంటుంది 2 5 10 5 ఉంది కాబట్టి 5 5 7 35 7 1 7 ఇంకా అంత ఇంతవరకు ఇంకా రాయకూడదు ఇప్పుడు 140 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 5 × 7 కాబట్టి 2 ఎన్నిసార్లు వచ్చింది కాబట్టి 2² × 5 × 7 140 కొంచెం ఉంది 140ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసాం అక్కడ 2 5 7 అనేవి ప్రధాన సంఖ్యలు అంతకుమించి వేరే సంఖ్య మనకు అక్కడ లేదు కాబట్టి 140ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే ఫస్ట్ లెక్క ఆన్సర్ అది సెకండ్ ప్రాబ్లం 156 156 చివరిలో ఆ సరి సంఖ్య ఉంది కాబట్టి ఒక నెంబర్ చివరిలో సరి సంఖ్య ఉంటే అది 2తో పోయింది సరి సంఖ్యలు ఉన్న 0 ఉన్న సెకండ్ టేబుల్లో పోయింది అలా 2 7 14 1 ఉంటుంది 2 8 16 72 మళ్ళీ 2 2 3 6 1 ఉంటుంది 2 9 18 39 ఏ టేబుల్లో పోయింది 13 13 3 39 therefore 156 is equal to 2 × 2 × 13 × 3 ఓకేనా 2 ఎన్నిసార్లు వచ్చింది 2² + 13 + 3 156 ఈ విధంగా ఆ 2 లెక్కలు చేస్తాం తర్వాత 3 లెక్క 3rd ప్రాబ్లం 38 25 చివరిలో 5 ఉంది కాబట్టి 5 ఎక్కువ తీసుకోండి 5th టేబుల్ తీసుకుంటే 38 కదా 5 7 35 3 ఉంటుంది 5 6 30 2 ఉంటుంది 5 5 25 నెక్స్ట్ మళ్ళీ 5 తీసుకుంటే ఎట్లా 5 1 5 2 ఉంటుంది 5 5 25 మళ్ళీ 1 ఉంటుంది 5 3 15 ఇప్పుడు 3 1 3 5 15 3 1 3 ఇక 51 మళ్ళీ 3 1
మూడు ఒకట్ల మూడు రెండు ఉంటుంది మూడేళ్ళు ఇరవై ఒకటి పదిహేడు అనేది ప్రధాన సంఖ్య ఇంక పదిహేడుతో మనకు సంబంధం లేదు దేర్ఫోర్ 38 25 ఈజ్ ఈక్వల్ టు 5 × 5 × 3 × 3 × 17 ఐదు ఎన్నిసార్లు వచ్చింది 5² 3² × 17 38 25 కాబట్టి ఈ విధంగా ఒక సంఖ్యను మనం ప్రధాన కారణకాల అర్థంగా రాయాలి అంటే దాన్ని భాగారం చేసేటప్పుడు ప్రధాన కారణకం అంటే ప్రధాన సంఖ్యలు తప్ప మనం వేరే తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక లెక్క మీకు హోంవర్క్. దీన్ని ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్.